స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఇదో వెరైటీ కథ. దుబాయ్ నుంచి వచ్చిన భర్తకు షాక్ ఇచ్చిందో భార్య. కానీ పోలీసుల ఎంట్రీతో భార్యకు కూడా 1000 వాట్ షాక్ తగిలింది. ఎంతలా అంటే ఫ్యూజులు అవుట్ అయ్యాలా. తానో స్క్రిప్ట్ రాస్తే దేవుడు మరో స్క్రిప్ట్ రాసి ఆ బ్యూటీ కిలాడిని పోలీసులకు పట్టించాడు. ఎందుకంటే సొమ్ము మొగుడిది, సోకు ప్రియుడిది. ఇంట్రెస్టింగ్ స్టోరీ మీరు చూడండి. ముంబైలోని మానిక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ అపార్ట్మెంట్, అందులో 4వ అంతస్తులో నాసిం, నిక్కత్ అనే దంపతులున్నారు. నాసిం దుబాయ్లోని ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. భార్య పిల్లలను ముంబైలోనే ఉంచాడు. వారు ఇక్కడ చదువుకుంటున్నారు. 6 నెలలకోసారి కుటుంబం మొత్తాన్ని దుబాయ్ తీసుకెళ్తాడు. మరో 6 నెలల తర్వాత తాను ముంబై వస్తాడు. నాసిం బాగానే సంపాదిస్తున్నాడు. నాసిం, నిక్కత్ దంపతుల జీవితం హాయిగా సాగుతోంది. కొడుకు, కూతురు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అయితే నాసిం క్లోజ్ ఫ్రెండ్ కమార్ ఖాన్ అదే అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. 2 కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉంటాయి. అంతేకాదు, నాసిం దుబాయ్లో ఉంటే నిక్కత్కు అతని పిల్లలకు సాయంగా ఉండేవాడు. వారికి పెద్దగా అవసరాలు లేకపోయినా కూడా ధైర్యం కోసమైనా నిలబడేవారు. ఇక నాసిం కొడుకు కూడా పెద్దవాడు కావడంతో అతనికి కూడా ధైర్యంగా ఉండేది. ఇక నాసిం ప్రతి నెల ₹1,00,000 ఇంటికి పంపించేవాడు. ఖర్చులకు అదనంగా మరో ₹25,000 ఇచ్చేవాడు. ₹1,00,000 సేవ్ చేయాలని భార్యకు చెప్పేవాడు. ఇంట్లోని బీరువాలో దాచిపెట్టాలని చెప్పేవాడు. ఏడాది తర్వాత తాను మరికొంత డబ్బు తెస్తాను, ఆ డబ్బు ఈ డబ్బు కలిపి మంచి ప్రాపర్టీ కొందామనేది అతని ఐడియా. ఇలా దాదాపుగా 6 ఏళ్ల నుంచి చేస్తున్నాడు. ప్రతి ఏడాది ఏదో ఒక ప్రాపర్టీ కొంటూనే ఉన్నాడు. అయితే నిక్కత్ ఒంటరిగా ఉన్న సమయంలో నాసిం స్నేహితుడు కమార్ ఖాన్ వచ్చి వెళుతుండేవాడు. ఆ క్రమంలోనే 38 ఏళ్ల నిక్కత్ 34 ఏళ్ల కమార్ ఖాన్తో ప్రేమలో పడింది. ఇద్దరు లవ్ బర్డ్స్గా మారిపోయారు. మరోవైపు ప్రియురాలు నిక్కత్ సముతో ప్రియుడు కమార్ ఖాన్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు. చేస్తున్న జాబ్ కూడా వదిలేసి ప్రియురాలి మొగుడు సముతో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. మొత్తానికి సమ్ము మొగుడిది, సోకు ప్రియుడిది అన్నమాట. చివరకు తన సంసారాన్ని కూడా తన ప్రియురాలి సముతోనే గడపడం స్టార్ట్ చేశాడు కమార్ ఖాన్. సాయంత్రం వేళ నిక్కత్ పిల్లలు వచ్చే సమయానికి పతివ్రతలా ఉండి పోయేది నిక్కత్. ఖర్చుల కోసం భర్త ఇచ్చిన అదనపు డబ్బు మొత్తం లవర్కు ఖర్చు చేసేది. డబ్బులు సరిపోవడం లేదని నెలకు అదనంగా మరో 25,000 పంపించమని కోరింది. పిల్లలు పెద్దవారయ్యారని లక్షకు అదనంగా ఖర్చుల కోసం 50,000 పంపేవాడు. ఆ సొమ్ము మొత్తం లవర్ కమార్ ఖాన్ కు నిక్కత్ ఇచ్చేది. ఎప్పుడైనా భర్త హఠాత్తుగా ఫోన్ చేస్తాడనే కంగారుతో స్విచ్ ఆఫ్ చేసుకునేది నిక్కత్. ఇలా దాదాపుగా 3 ఏళ్లుగా సాగుతూ ఉంది. మొత్తానికి వీరి మధ్య బంధం ఫెవికాల్ కంటే ఎక్కువగా బలపడింది. ఇక ఆ తర్వాత అయితే ఏకంగా భర్త సంపాదించి పంపే ప్రతి నెల లక్షను కూడా నిక్కత్ ఆమె ప్రియుడు కమార్ ఖాన్ కు వాడేయడం మొదలుపెట్టింది. ఈసారి తమ సొంతూరులో 5 ఎకరాల భూమి కొనాలని చెప్పి నిక్కత్ భర్త నాసిం దుబాయ్లో కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. ఏడాది వరకు రానని, కనీసం 25,00,000 సంపాదించుకుని వస్తానని చెప్పాడు. ఇందుకు నిక్కత్ ఇంకా ఖుషి అయిపోయింది. అంటే ఏడాది వరకు మొగుడి గోల లేదని ప్రియుడితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. ప్రతి నెల ₹1,00,000 ఇద్దరు ఖర్చు చేసేవారు. ముంబైలోని ఖరీదైన హోటల్స్లో తింటూ తిరుగుతూ గడిపేవారు. అలా ఏడాది చూస్తుండగానే నిక్కత్ కమార్ ఖాన్ కు గడిచిపోయింది. అంతేకాదు, భర్త దాయమని దాచిన మొత్తం 14 లక్షల్లో 8 లక్షలు ఖర్చు అయిపోయాయి. అయితే సడన్ గా జూన్ 23న ముంబై ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత నాసిం భార్యకు కాల్ చేశాడు. తాను ముంబై వచ్చాను, మరో గంటలో ఇంటికి వచ్చేస్తున్నానన్నాడు. దీంతో నిక్కత్ కు ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. వెంటనే తన కన్నింగ్ బ్రెయిన్ కు పదును పెట్టింది. పిల్లలు కాలేజీకి వెళ్లడంతో ప్రియుడు కమార్ ఖాన్ కు విషయం చెప్పింది. డబ్బులు రాగానే అడుగుతాడు, మనం మొత్తం ఖర్చు చేశాము ఎలాగని చెప్పింది. ఇద్దరు ఆలోచించారు. చివరికి ఇంట్లో దొంగలు పడ్డారని, నేను నా భర్తను నమ్మిస్తాను, ఇంటి డోర్ లాక్ బ్రేక్ చేయమని చెప్పింది. వెంటనే ఆమె ప్రియుడు కమార్ ఖాన్ లోపల నుంచి డోర్ లాక్ ను బ్రేక్ చేశాడు. ఇల్లంతా చంద్రవందర చేశారు. మిగిలిన 6 లక్షలు కూడా ముందే ప్రియుడికి ఇచ్చేసింది. 30 తులాల బంగారం కూడా ప్రియుడికి ఇచ్చి వీటిని దాచిపెట్టి మొత్తం దోచుకున్నారని నా మొగుడికి చెబుతాను, నీ ఇంట్లో నగలు ఉంచొద్దని కమార్ ఖాన్ కి చెప్పడంతో డబ్బు తన ఇంట్లోనే పెట్టుకుని గోల్డ్ను మాత్రం తన బావమరిది ఇంట్లో దాయమని చెప్పాడు కమార్ ఖాన్. ఇక తన భర్తకు ఫోన్ చేసి నేను ఎయిర్పోర్ట్ లో మిమ్మల్ని పికప్ చేసుకుంటానని చెప్పింది. కస్టమ్స్ చెకింగ్ అయ్యేలోపు రావాలని నాసిం చెప్పడంతో నిక్కత్ సరేనంది. వెంటనే డోర్ ను దగ్గరకు వేసి భర్త దగ్గరకు వెళ్ళింది. ఎయిర్పోర్ట్ లో భర్తను పికప్ చేసుకుని ఇంటికి చేరుకుంది నిక్కత్. చాలా తెలివిగా ఏమీ తెలియనట్లు నటిస్తూ ఇద్దరు కారును పార్క్ చేసి తమ ఫ్లాట్ కు వెళ్లారు. అయితే ఇంటికి రాగానే తలుపు నెట్టగానే వచ్చేసింది. ఇదేంటి తాళం వేయలేదా అని భార్యను అడిగాడు నాసిం. నేను జాగ్రత్తగా వేసి వచ్చానని చెప్పింది. ఇంట్లోకి వెళ్లి నాసిం చూడగా ఇల్లంతా గందరగోళంగా ఉంది. బీరువా కూడా తెరిచే ఉంది. దీంతో దొంగలు పడ్డారని నిక్కత్ ఏడుస్తూ డ్రామాలాడింది. 30 తులాల బంగారం కూడా పోయిందని బోరుమంది నిక్కత్. పాపం తాను ఏడాది మొత్తం కష్టపడి సంపాదించిన 14 లక్షలు, 30 తులాల బంగారం పోవడంతో నాసిమ్కి ఇక్కడ షాక్ కొట్టినట్టయింది. అంతేకాదు రెండేళ్ల శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైందని లబోదిబ్బమన్నారు. వెంటనే ఇద్దరు మానిక్పూర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్ స్టేషన్లో నిఖత్కు షాక్ ఇచ్చాడు ఆమె భర్త నాసిం. మీకు ఎవరి మీదనైనా అనుమానం ఉందా అని పోలీసులు అడగడంతో మా అపార్ట్మెంట్లోనే ఉండే కమార్ ఖాన్ మీద డౌట్ అన్నాడు. అతను బేవార్స్గా తిరుగుతున్నాడు, కానీ లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నాడని నా ఫ్రెండ్స్ చెప్పారని పోలీసులకు చెప్పాడు. దీంతో నిఖత్కు ఫ్యూజులు అవుట్ అయ్యాయి. ఎందుకంటే తన భర్త కమార్ ఖాన్ పేరు చెబుతాడని ఆమె ఊహించలేదు. ఎందుకంటే వారిద్దరూ స్నేహితులు కదా అనుకుంది. అయితే కమార్ ఖాన్కు దొంగ బుద్ధి ఉందని ముందే నాసిమ్కు తెలుసు. దీంతో పోలీసులు CCTV ఫుటేజ్ చూద్దామనుకున్నారు, కానీ ఆ ఫ్లోర్లో పనిచేయడం లేదని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. అయితే కమార్ ఖాన్ కావాలనే తమ రంకు బయటపడుతుందనే ఉద్దేశంతో ఫ్లోర్ మొత్తం సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశాడు. దీంతో పోలీసులకు మెయిన్ క్లూ లేకుండా పోయింది. అయితే నాసిం అనుమానించిన కమార్ ఖాన్ ఇంటికి పోలీసులు వెళ్లి సోదా చేశారు. ఆ సమయంలో కమార్ ఖాన్ ఇంట్లో లేడు, కానీ బీరువాలో 6 లక్షల రూపాయలు పోలీసులకు దొరికాయి. ఇవెక్కడవని కమార్ ఖాన్ భార్యను పోలీసులు అడగడంతో నాకేమీ తెలియదు, 3 గంటల క్రితమే తెచ్చి ఇంట్లో పెట్టాడని అమాయకంగా చెప్పింది భార్య. దీంతో కమార్ ఖాన్ ను ఇంటికి పిలిపించి మరి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అంతేకాదు నాసిం భార్య నిఖత్ కూడా పోలీసుల విచారణలో కంగారుతో నోటికొచ్చినట్లు చెప్పింది. ఎందుకంటే భర్తకు తన రంగు లీక్ అయితే తొక్క తీస్తాడని ఆమెకు బాగా తెలుసు. స్ట్రైట్ గా విడాకులే, మరో ఆలోచనే ఉండదు. పైగా వయసుకు వచ్చిన తన కొడుకు కూతురు ముందు తలెత్తుకోవాలని భయపడింది. ఇక కమార్ ఖాన్ డబ్బు గురించి తమదైన శైలిలో ప్రశ్నించినా కూడా నిజం చెప్పలేదు. ఎందుకంటే నిఖత్ బ్రతిమలాడడంతో ఆమెను కాపాడే పనిలో పడ్డాడు. అయితే చివరకు దొంగతనం, అక్రమంగా ఇంట్లోకి చొరబడ్డం లాంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు పెడతామని FIR రాస్తూ ఉండడంతో ఒక్క నిమిషం సార్ అని అరిచాడు కమార్ ఖాన్. నేను దొంగతనం చేయలేదు సార్, నిఖత్ నేను లవర్సు. నాసిం దుబాయ్ నుంచి తెచ్చిన డబ్బుతో మేము ఎంజాయ్ చేశాం. ఆ డబ్బు ఇప్పుడు ఎక్కడ నాసిం అడుగుతాడనే భయంతో నిఖత్ నేను దొంగతనం డ్రామా ఆడామని చెప్పాడు. అంతేకాదు ఇద్దరు హైలో పోతూ దిగిన సన్నిహితమైన ఫోటోలను కూడా చూపించాడు. దీంతో నాసిం కు బ్రెయిన్ పేలిపోయింది. నిఖత్ సిగ్గుతో తలదించుకుని బోరను విలపించింది. అంతే, అక్కడే ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు నాసిం. అక్కడే తలాక్ 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 అని భార్యకు చెప్పి వెళ్ళిపోయాడు. అంతే, నిఖత్ బంగారం లాంటి జీవితం పోగొట్టుకుని రోడ్డున పడింది. అంతేకాదు కమార్ ఖాన్ తో పాటు తన భార్య మీద కూడా కేసు పెట్టి వెళ్లిపోయాడు. పోలీసులు నిఖత్ కమార్ ఖాన్ తో పాటు బంగారం దాచిన అతని బావమరిదిని కూడా అరెస్టు చేశారు. డబ్బు బంగారం మొత్తం కోర్టు నుంచి తీసుకోవాలని పోలీసులు నాసిమ్కు చెప్పారు. నమ్మిన భార్య భరించలేని మోసం చేయడంతో తట్టుకోలేకపోయాడు నాసిం. అలా ప్రియుడు ప్రియురాలు జైలుకెళ్లారు. నిఖత్ కథ అడ్డం తిరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఆమె దొంగతనం స్క్రిప్ట్ బాగానే రాసుకున్నా కూడా దేవుడిని నమ్మే నాసిమ్కు న్యాయం చేశాడు. తనకు కమార్ ఖాన్ పై అనుమానం ఉందని చెప్పడంతో మొత్తం అక్రమబంధం వ్యవహారం బయటపడింది. ఆమె శారీరక సుఖం చూసుకుని కుటుంబాన్ని తన జీవితాన్ని నాశనం చేసుకుంది. దుబాయ్లో నిద్రలేని రాత్రులు గడుపుతూ సంపాదిస్తున్న భర్త కష్టాన్ని అర్థం చేసుకోకుండా ప్రియుడి శృంగార డోలికల్లో తేలియాడింది. చివరకు చిప్పకొడు తింటోంది. పిల్లలు కూడా తల్లిని చీకొట్టి మరీ వెళ్లిపోయారు. అలా దుబాయ్ నుంచి వచ్చి సరాసరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి భార్యకే షాక్ ఇచ్చాడు భర్త. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.